సమీక్ష సమావేశాలు లేదా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జరుగుతున్న సమావేశాల్లో కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన విషయాలు కొన్ని ఆసక్తి కలిగించే విషయాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్నే మళ్ళీ తీసుకురండి అని చెప్పడం కొందరు మాజీ ఎమ్మెల్యేలు మీడియాలో వస్తున్న కథనాలు కొందరు మాజీ ఎమ్మెల్యేలు వారు వ్యక్తం చేస్తున్న ఆవేదన అది చాలా భిన్నంగా ఉన్నది కావాలనే పార్టీ కార్యకర్తలే తమను ఓడించారని వారు చెప్పడం అంత అది అది మాత్రమే కాదు కార్యకర్తలను చాలా బాగా చూసుకున్నామని బాగా ఉల్ట ప్రచారం చేసినని ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు చెప్పడం ఇక్కడ ఇంకొకటి అంటే వీళ్ళబాదులో వీళ్ళు ఉంటే ఇట్లా నిన్న తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే జేబు కొట్టేసి దొంగలు దీంట్లో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్కు వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతల వద్ద దొంగలు చేతివాటం ప్రదర్శించారు గురువారం మహిబాద్ లోక్సభ సెగ్మెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జేబు నుంచి పన్నెండు వేలు కొట్టేశారు మరో కార్యకర్తకు చెందిన ఫోను ఇంకో కార్యకర్త నుంచి నలభై రెండు వేలను మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో కొట్టేశారు సమావేశాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు వస్తుండటం మధ్యాహ్నం భోజన సమయంలో రద్దీ ఉండడంతో చేతివాట ప్రదర్శిస్తున్నారు దీంతో శుక్రవారం నుంచి తెలంగాణ భవన్ వద్ద భద్రతను మరింత పక్షించేయాలని నిర్ణయించారు ఎవరి బాధ వాళ్ళకున్నది మళ్ళీ ఎట్లా చేయాలని ఎట్లా గెలవాలని వాళ్ళు బాధపడుతుంటే దొంగలది బాధ ఇట్లా ఉన్నది ఆ సమీక్షా సమావేశాలలో దొంగలు చేతిబాటు ప్రదర్శించిన ఒక వార్త వచ్చింది